Hello friends, welcome to our YouTube channel Imran Telugu Tutor. Ivalti video lo manamu BSNL broadband connection gurinchi telusukunnamu. BSNL broadband connection ela teeskovali, dintlo plans em em untayi anedi manam chuddamu. So first of all, meeru BSNL connection teeskovalante broadband di manam ikkada Google lo keltamu. Ikkada nunchi BSNL broadband plans anesi ikkada nunchi select chesukunnamu. Ikkada chudandi ee Bharat Sanchar Nigam bsnl.co.in ane website undi kada, deenni open chesukundam manamu. ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ల్యాండ్ లైన్ బ్రాడ్బ్యాండ్ అనేసి ఉంది. ఇక్కడ ముందుగా ప్లాన్స్ చూద్దాం మనము. టారిఫ్ ప్లాన్స్ బ్రాడ్బ్యాండ్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేద్దాము. చేస్తే కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము ఏ స్టేట్లో కనెక్షన్ కావాలని సెలెక్ట్ చేసుకోవాలి. మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ నేను ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటాను. దాని తర్వాత ఇక్కడ చూడండి, 1 మంత్ ప్యాకేజ్ ఉంటుంది, 6 మంత్స్, 12 మంత్స్, ఇంకా 2 ఇయర్స్. ఈ విధంగా 1 ఇయర్, 2 ఇయర్ ప్లాన్స్ కూడా దీంట్లో ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, 4 ప్లాన్స్ అనేది 1 మంత్ ప్లాన్స్లో మీరు తీసుకోవచ్చు అన్నమాట. 4 రకాలుగా ప్లాన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆల్ ప్రైజెస్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ జిఎస్టీ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇచ్చున్నారు కదా 299, 399 అనేసి, ఈ రేట్లన్నీ జిఎస్టీ కలపకుండా చెప్తున్నారు. దీని మీద 18% అడిషనల్గా మనం జిఎస్టీ అనేది యాడ్ చేసుకొని క్యాల్కులేట్ చేసుకోవాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్లాన్స్ చూసినట్లయితే 100 GB సియుఎల్ అని రాస్తున్నారు. సియుఎల్ అంటే ఏం లేదండి, 100 GB వరకు అయితే వీళ్ళు చెప్పిన ఈ 10 MBPS స్పీడ్ ఉంది కదా, అది వస్తుంది అనమాట. 100 GB డేటా కనుక మీరు యూజ్ చేస్తే దాని తర్వాత మీకు ఇక్కడ 2 MBPS పడిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, 2 MBPS ఇచ్చున్నాడు. అన్నిట్లో మాక్సిమం 3 దాంట్లో 2 MBPS ఉంది. దీని గురించి చూద్దాము. ఇంకా ఇక్కడ చూసినట్లయితే 1 మంత్ ప్లాన్స్లో మనకి 100 GB డేటా అనేది వస్తుంది. దాని తర్వాత దాని స్పీడ్ వచ్చేసి 2 MBPS పడిపోతుంది. ఇది ఎంత స్పీడ్తో వస్తుందంటే 100 GB వరకు 10 MBPS వస్తుంది అనమాట. సో 10 MBPS స్పీడ్తో 100 GB వరకు మీరు యూజ్ చేయొచ్చు. 100 GB మీరు 1 మంత్లోపు యూజ్ చేసారంటే దాని తర్వాత దీని స్పీడ్ తగ్గిపోయి 2 MBPS అయిపోతుంది అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 299 రూపీస్ పర్ మంత్. ఇంకా ఇక్కడ అన్లిమిటెడ్ డేటా ఏమైనా ఎంత డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే అన్లిమిటెడ్ ఎంతైనా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అప్లోడ్ గురించి అయితే మనకి ఇక్కడ ఏమి ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి అన్లిమిటెడే ఉంటుంది అది కూడా. ఇంకా లోకల్ హిస్టరీ కాల్స్ చూసినట్లయితే అన్లిమిటెడ్ కాల్స్ టు ఎనీ నెట్వర్క్. సో లోకల్ హిస్టరీ ఎంతైనా మీరు మాట్లాడుకోవచ్చు. ISD చేసేయడానికి ఆప్షన్ ఇక్కడ లేదనమాట. ISD చేసుకోవాలంటే దానికి ఎక్స్ట్రాగా అమౌంట్ అనేది పే చేసుకోవాలి. ఇంకా ఫర్ న్యూ కస్టమర్స్ 6 మంత్స్ ఓన్లీ. అయితే ఈ ఆఫర్ వచ్చేసి న్యూ కస్టమర్, కొత్తగా ఇంతకుముందు బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకుని ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది అప్లికేబుల్ అవుతుంది అన్నమాట. 299 రూపీస్ది 6 మంత్స్ వరకే. అది కూడా ఒకవేళ మీరు 6 మంత్స్ యూజ్ చేశారు ఈ ప్లాన్ కొత్తగా తీసుకొని, దాని తర్వాత మీకు ఈ ప్లాన్ వర్తించదు అనమాట. ఫస్ట్ వచ్చేసి 299 ప్లాన్ చేసాం. ఇంకా సెకండ్ వచ్చేసి 399 రూపీస్ ప్లాన్ అనమాట. ఈ 399 ప్లాన్ లో మనకి 200 GB డేటా వరకు 10 MBPS స్పీడ్ వస్తుంది. 200 GB తర్వాత ఇది కూడా సేమ్ 2 MBPS కి దీని స్పీడ్ అనేది తగ్గిపోతుంది అనమాట. దాని తర్వాత దీంట్లో కూడా అన్లిమిటెడ్ డేటా డౌన్లోడ్ సేమ్ అలాగే ఉంది. ఇంకా ఇక్కడ చూడండి, అన్లిమిటెడ్ 24 అవర్స్. అంటే ఇది అన్లిమిటెడ్ 24 అవర్స్ ఇచ్చినారంటే మీరు 24 గంటలు కూడా దీన్ని అన్లిమిటెడ్ గా వాడుకోవచ్చు అనేసి అర్థం. దాని నుంచి ఏం లేదు ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 555 రూపీస్. దీంట్లో వచ్చేసి మీకు 500 GB డేటా అనేది వస్తుంది. దీంట్లో మీకు 10 MBPS స్పీడ్ వరకు 500 GB యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత 500 GB యూసేజ్ మీరు పూర్తిగా 1 మంత్లో చేసారంటే దాని తర్వాత స్పీడ్ తగ్గిపోతుంది, 2 MBPS పడిపోతుంది. ఇంకా దీంట్లో కూడా అన్లిమిటెడ్ లోకల్ హిస్టరీ కాల్స్, డేటా అన్లిమిటెడ్, ఇంకా అన్లిమిటెడ్ 24 అవర్స్ అనేసి ఇక్కడ కూడా ఇచ్చున్నారు. ఇంకా దాని తర్వాత 1299 అంటే 1300 రూపీస్ దీని కాస్ట్ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి 1600 GB వస్తుంది అనమాట. సో ఇక్కడ 1600 GB వరకు మనము 10 MBPS స్పీడ్ అనేది వస్తుంది మనకి. దాని తర్వాత 5 MBకి ఇది తగ్గిపోతుంది. ఈ ముందున్న ప్లాన్స్ అన్నింటిలో 2 MBకి స్పీడ్ పడిపోతే ఇక్కడ వచ్చేసి 1299 ప్లాన్లో 5 MBPS స్పీడ్ అనేది మనకి తగ్గిపోతుంది అనమాట. 5 MBPS స్పీడ్తో రన్ అవుతుంది 1600 GB మనం యూజ్ చేసిన తర్వాత 1 మంత్లో. ఇంకా దాని తర్వాత ఇక్కడ కూడా సేమ్ అదే, దీంట్లో ఏమున్నాయో ఆ ఆప్షన్సే ఉన్నాయి. ఇంకా వ్యూ మోడ్లో మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఏం లేదు ఆప్షన్, జస్ట్ ISD రేట్స్ అనేది ఇచ్చున్నారు. సో ఈ విధంగా ఈ ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇంకా 6 మంత్స్ ప్లాన్స్లో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, 6 మంత్స్లో కూడా 200 GB అనేది వస్తుంది, 2195. సో ఈ ప్లాన్స్ అనేవి ఉన్నాయి. ఇంకా 12 మంత్స్లో కూడా మనకి ఇక్కడ ప్లాన్స్ అనేవి ఉన్నాయి. అన్నీ 10 MBPS ప్లాన్సే అండి. 10 MBPS మించి ఇక్కడ ఏ ప్లాను లేదు. ఇంకా అన్నింటిలో మీకు 10 MBకి మీరు వాడేశారంటే దాని తర్వాత మీకు స్పీడ్ అనేది రెడ్యూస్ అయిపోయి 2 MB లేదా ఎక్కువ కాస్ట్తో తీసుకుంటే మీకు 5 MBPS ఎక్కువ అంటే ఉంటుంది అన్నమాట. ఇంకా దానికి మించి ఇక్కడ ఎటువంటి ప్లాన్స్ అయితే లేవు, ఇవే ఉండేది. ఇంకా మనం ఇక్కడ ఎలా దీని జిఎస్టీ క్యాల్కులేట్ చేస్తామని చూపించేస్తాను. ఇప్పుడు చూడండి, 299 రూపీస్ ఉంది కదా, 2 చూడండి, 299
18% GST ante into 18 esukovali divided by 100 cheste 53 rupees 0.82 vastundi kada. So ippudu chudandi 54 rupees e anukundamu, 54 plus 300, okay na, idanga calculate chesukovali 354 rupees annamata. Ee plan iskunte 299 di 354 rupees manam pay cheyalsu untundi. అదే విధంగా 18% జీఎస్టీ అమౌంట్ మీద 18% అనేది వేసుకుంటే ఎంత వస్తుందో దాన్ని అమౌంట్తో కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా క్యాల్కులేట్ చేసుకోవాలి. సో మీరు ఒకవేళ బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తీసుకోవాలి అనుకుంటుంటే అప్లై ఫర్ ఎ న్యూ కనెక్షన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏ స్టేటు ఏ డిస్టిక్ అనేది చూపిస్తారు. ఇంకా సర్వీస్ టైపు ఇదంతా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టేస్తే మీకు కంపెనీ తరఫున ఒక కాల్ వస్తుంది. ఏజెంట్ని పంపిస్తే పంపిస్తారు వీళ్ళు, లేదంటే మిమ్మల్ని దగ్గరలో నా ఆఫీస్ దగ్గర రమ్మంటారు. మీరు వెళ్ళి అక్కడ మీ డాక్యుమెంట్స్ కనుక సబ్మిట్ చేసినట్లయితే మీ ఏరియాలో బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వగలిగితే బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఇస్తారు, లేదంటే లేదన్నమాట. సో ఇంకా కంక్లూషన్ ఏమిటంటే నేను చెప్పబోయేది, ఇంతకు ముందు నేను ఎయిర్టెల్ మరియు జియో బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ సంబంధించి వీడియోస్ కూడా చేస్తున్నాను. మీరు ఒకవేళ ఆ వీడియోస్ చూడాలనుకుంటే దాని యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో, ఇంకా పైన ఐ బటన్లో కూడా వస్తూ ఉంటాయి, ఇంకా లాస్ట్ ఎండ్ స్క్రీన్స్లో కూడా ఉంటుంది, అక్కడ నుంచి చూడొచ్చు. బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ తీసుకోవచ్చా లేదా అని అడిగితే ఖచ్చితంగా తీసుకోకండి, ఎందుకంటే వీళ్ళు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళైతే కనెక్షన్ ఇవ్వరు. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ప్రైసెస్ ఏమో బాగానే ఉన్నాయి కానీ డేటా అయితే వీళ్ళు సరిగా ఇవ్వట్లేదు. సో దీనికంటే మనకి ప్రైవేట్ వాళ్ళే బాగా డేటా ఇస్తున్నారు, మంచి ప్లాన్స్ ఉన్నాయి. ఇంకా దాంట్లో వచ్చేసి మీకు చాలా మంచి స్పీడ్ కూడా ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ సెక్టర్ది కాబట్టి ఇది ఇప్పుడు వచ్చేసి ప్రైవేటైజేషన్ చేశారు, దీన్ని ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి ఇచ్చేసారు. వీళ్ళు కనెక్షన్స్ అయితే ఇవ్వరు గవర్నమెంట్ వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళే కనెక్షన్స్ ఇస్తారు. వాళ్ళు అడిషనల్ చార్జెస్ ఇవి అవి అని చెప్పి ఇక్కడ ఉన్న దానికంటే ఎక్కువగానే కాస్టింగ్ చేస్తున్నారు. సో అందువల్ల దీన్ని మీరు గుర్తుపెట్టుకుని మీరు కనెక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఏ ఆప్షన్ లేదు బిఎస్ఎన్ఎల్ ఒకటే అనుకుంటే మాత్రమే తీసుకోండి, లేదంటే తీసుకోకండి. సో వీళ్ళకి డబ్బులు కట్టినట్లయితే కూడా తొందరగా కనెక్షన్ ఇస్తారనే నమ్మకం లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా ఉన్నాయి. మీరు ఒకవేళ కనెక్షన్ తీసుకోవాల్సిందే కంపల్సరీగా బిఎస్ఎన్ఎల్ అనుకుంటే ముందుగా రివ్యూస్ చూసుకోండి గూగుల్లో, మీ ఏరియాలో ఎలా ఉంది, కనెక్షన్ ఇచ్చిన తర్వాత నెట్ బాగా వస్తుందో లేదా అనేది రివ్యూస్ ఉంటాయి, అవి చూసి తీసుకోవడం మంచిది. ఇదేనండి ఇవాళ వీడియోలో. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగగలరు. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు చూడని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఇవాళ వీడియోలో అంతే ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ గుడ్ బై.